హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి వీరందరి ఖాతాలో కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు జమ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకి ఇప్పుడు దాకా మూడు విడతల డబ్బులు అయితే ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగిందండి ఇక నాలుగో విడతల డబ్బులు అయితే జమ చేయాల్సి అయితే ఉంది సో ఈ యొక్క నాలుగో విడత డబ్బులు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఈ సంవత్సరం మనకి నవంబర్ డిసెంబర్లో తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే కనిపిస్తున్నాయండి సో ఎందుకంటే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ ఇయర్ అయితే ఎలక్షన్ మూమెంట్ అయితే ఉందండి అదేవిధంగా సంక్షేమ క్యాలెండర్లో చూసుకున్నా కూడా మనకి ఈ యొక్క పథకం అనేది ఈ సంవత్సరం అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి మనకి రీసెంట్గా మహిళలకు సంబంధించిన పథకాలు చూసుకుంటే వైఎస్ఆర్ కాపురేషన్ పథకం అయితే రిలీజ్ చేశారండి అలాగే వైఎస్ఆర్ చియోతో పథకం సంబంధించి కూడా త్వరలోనే డేట్ అయితే ఫిక్స్ చేసి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు అదేవిధంగా రీసెంట్గా మనకి సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది మహిళలకు సంబంధించిన ఏ పథకం కూడా అయితే మాక్సిమం అయితే ఉంచట్లేదండి అన్ని పథకాలు కూడా మ్యాక్సిమం అయితే క్లియర్ అయితే చేస్తున్నారు సో అందువల్ల మనకి యొక్క ఆసరా పథకం ద్వారా ఉన్నటువంటి నాలుగో విడత కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుందండి సో డాక్రా మహిళలు రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న ఓల్డ్ డ్వాక్రా గ్రూపులు అయితే ఉన్నాయో సో ఈ గ్రూపులన్నింటికి కూడా యొక్క నాలుగో విడత డబ్బులు అయితే ఖాతాలు అయితే లక్ష ఇరవై ఐదు వేలు అయితే జమకాలు ఉన్నాయండి నాలుగో విడత ద్వారా గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే పన్నెండు వేల ఐదు అయితే ఖాతాలకు అయితే జమ అయితే జరుగుతుందండి సో కాబట్టి యొక్క లబ్ధి అయితే చేకూరుతుందండి వీరందరికీ కూడా ఫ్రెండ్స్ డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతున్నానండి